చేయాలని అమరావతికి హైదరాబాద్ కంటే నెంబర్ వన్ సిటీగా తయారు చేయడానికి ఒక ఆదర్శ నగరంగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేశారు. ఏం తమ్ముళ్ళు, ఈరోజు మీరు చూస్తే మూడు రాజధానులు, మూడు ముక్కలాట. ఇప్పుడు అడుగుతున్నాం మిమ్మల్ని, మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే ఏమి నాన్న స్కూల్లో చెప్పారు మన రాజధాని ఏమంటే ఏం సమాధానం చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నా. మన రాజధాని ఏదని మీకు ఒక ఉందా? అడగండి వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల్ని, మన రాజధాని ఏది? కర్ణాటక రాజధాని ఏది? తెలంగాణ రాజధాని, తమిళనాడు రాజధాని, ఆంధ్ర రాజధాని? పదేళ్ళు ఉండే రాజధాన్ని లేకుండా చేసిన దుర్మార్గుడు సైకో. ఇంకే పేరెక్కర్ల, సైకోనే. ఎందుకు సైకో కూడా చెప్తాను. అందుకే అమరావతి పోయింది, పోలవరాన్ని నాశనం చేశాడు, ఇండస్ట్రీని తరివేశాడు. ఎట్లా ఉద్యోగాలు వస్తాయి? ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది? ఏ విధంగా ఆదాయం పెరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని అడుగుతున్నా. ఈరోజు మీరు పేపర్లో చూశారు 3000 కోట్ల రూపాయలు మళ్ళా అప్పు తెచ్చాడు. ఇప్పటికీ 58000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఎవరు కడతారు? సైకో కడతాడా? ఎవరు కడతారు ఈ డబ్బు అప్పంతా? మీరే కదా. తమ్ముళ్ళు నువ్వు చదువుకున్నావు, నీకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది, నీ పైన 20 ఏళ్ళు అప్పు తీసుకొస్తున్నాడు తమ్ముడు. అంటే ఈ సైకో చేసిపోయిన అప్పుని ఇంకా 20 ఏళ్ళు కట్టాలి. ఇక్కడ జరిగేది కావాలని అసమర్థ పాలన వల్ల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల పాలు చేసి ప్రతి ఒక్కరు పుట్టబోయే బిడ్డ పైన కూడా అప్పులు మిగిల్చే పరిస్థితి వచ్చాడు. అదే నా బాధ అంతా కూడా. అందుకే నేను చెప్తున్నా, సంపద సృష్టించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. మళ్ళీ ఆమె